కునాల్ తమ కుటుంబంతో కలిసి సొంత ఊరికి వెళ్తారు. ఇద్దరు తమ ఊర్లో ఉన్న జంతువుల్ని బాగా ఇష్టపడతారు. వాళ్ళు రెండు బాతులను తమతో తీసుకుని ఇంటికి వస్తారు. మొదట్లో కరణ్ కునాల్ ఆ బాతులను చాలా ప్రేమగా చూసుకునేవాళ్లు. కాని తర్వాత వాటి పట్ల కునాల్ ప్రవర్తన మెల్లమెల్లగా మారిపోతుంది. కరణ్, నీ బాతు ఎందుకు ఎప్పుడు అరుస్తూ ఉంటుంది? నాకు నిద్ర పట్టడం లేదు. మన ఇద్దరం కలిసే వాటిని తీసుకొచ్చాం కదా, అవి ఇప్పుడు అరుస్తుంటే నా ఒక్కడి బాతులు అంటావేంటి? నోర్ముయ్, నీ బాతులు కూడా నోరు మూసుకోమని చెప్పు. ఏమైంది నాన్న, మీరిద్దరు ఎందుకు పొద్దున్నే గొడవ పడుతున్నారు? మమ్మీ, నాకు ఈ బాతులు అవసరం లేదు, వీటిని తిరిగి ఊరికే పంపించు. కునాల్, అవి జంతువులు, ఆట వస్తువులు కాదు. ఈ రోజు ఆడుకుని రేపు పాడేమని చెప్పడానికి వాటిని మీరిద్దరూ ఇంటికి తెచ్చారు. మీరిద్దరే వాటిని జాగ్రత్తగా చూసుకోవాలి. మమ్మీ చూసావా, తెచ్చి 2 నెలలే అయింది, కానీ మన బాతులు గుడ్లు పెట్టాయి. ఒక గుడ్డు తెల్లగా ఉంటుంది, రెండో గుడ్డు గులాబీ రంగులో ఉండి మెరుస్తూ ఉంటుంది. గులాబీ గుడ్డును చూసి కరణ్, తన తల్లిదండ్రులు చాలా సంతోషపడతారు. మమ్మీ, ఈ ఒక గుడ్డు గులాబీ రంగులో ఎందుకుంది? తెలీదు బాబు, మామూలుగా బాతుగుడ్లైతే తెల్లగానే ఉంటాయి. బహుశా నాకు స్పెషల్ గుడ్డు దొరికిందేమో. ఈ రెండో గుడ్డు కూడా గులాబీ రంగులో ఉండుంటే నా దగ్గర 2 గులాబీ గుడ్లుండేవి. కరణ్ అలా అనగాని రెండవ గుడ్డు కూడా గులాబీ రంగులోకి మారి మెరుస్తూ ఉంటుంది. కరణ్ అది చూసి చాలా సంతోషపడతాడు. చూడు కరణ్, బాతులు గుడ్లు పెట్టిన తర్వాత వాటిని ప్రేమగా చూసుకోవాలి. మీ అన్నయ్య అయితే వాటిని పట్టించుకోడు, నువ్వే వాటిని జాగ్రత్తగా చూసుకోవాలి. కునాల్ బాతుల్ను అలా ఇబ్బంది పెడుతూనే ఉంటాడు. బాతులు కునాల్ని చూడగానే భయంతో గట్టిగా అరుస్తూ ఉంటాయి. కునాల్ వాటిని భయపెడుతూ ఉండేవాడు, బాతులు భయంతో అరుస్తూ ఉండేవి. అప్పుడు కునాల్ వాటిని చూస్తూ నవ్వుతూ ఉండేవాడు. కునాల్, వాటిని భయపెట్టడం మానేయి, లేకపోతే నేను మమ్మీకి అంతా చెప్తాను. మమ్మీకి చెప్తాను. కరణ్, నీ బాతుల యొక్క అరుపులు నన్ను టీవీ చూడనివ్వటం లేదు. మరి నీ టిక్ టిక్ నన్ను బ్రతకనివ్వడం లేదు, నువ్వు కూడా నోరు మూసుకుంటే బావుంటుంది. అప్పుడు కరణ్ చేతిలో గులాబీ గుడ్డు ఉంటుంది. కరణ్ అలా అనగానే కునాల్ మాటలు ఆగిపోతాయి. అతను ఏదో చెప్పడానికి ప్రయత్నం చేస్తుంటాడు, కాని అతని నోట్లో నుండి మాటలు బయటికి రావడం లేదు. అతను తన చేతుల్ని అటూ ఇటూ ఊపుతూ ఒక జోకర్లాగా మాట్లాడుతూ ఉంటాడు, కాని అతని మాటలేవి బయటికి రావు. అది చూసిన కరణ్ గట్టిగా నవ్వుతూ ఉంటాడు. ఒకసారి కునాల్ చేతిలో కరణ్ క్రికెట్ బ్యాట్ విరిగిపోతుంది, కాని గులాబీ గుడ్డు సహాయంతో కరణ్ బ్యాట్ మళ్లీ అతుక్కుపోతుంది. కునాల్కి కరణ్ సంతోషంగా ఉండటం చూసి ఈర్ష్య కలుగుతుంది. కునాల్ ఆ రాత్రి మెల్లగా వెళ్లి గులాబీ గుడ్డుని పగలగొట్టే ప్రయత్నం చేస్తాడు, కాని కునాల్ దగ్గరికి రాగానే రెండు బాతులు అతని కాళ్ల మీద గట్టిగా పొడుస్తాయి. కునాల్ నొప్పి తట్టుకోలేక అక్కడే పడిపోతాడు. అతని కాలికి ఫ్రాక్చర్ అవుతుంది. ఇదంతా నీ బాతుల కారణంగానే జరిగింది. నాకు ముందు భాగమివ్వు, ఆ తర్వాత నీ సంగతి, నీ బాతుల సంగతి చూస్తాను. ఇందులో నా బాతుల తప్పేమీ లేదు. రేపు నేను నా ఫుట్బాల్ మ్యాచ్ని కూడా ఆడలేను, ఇదంతా వాటి కారణంగానే. కునాల్ నొప్పితో ఏడుస్తూ ఉంటాడు. కరణ్ అతని బాధని చూసి జాలిపడతాడు. ఓ మ్యాజిక్ గుడ్డు, ప్లీజ్ మా అన్నయ్య కాలు బాగు చెయ్యి. కరణ్, మేము నీ అన్నయ్య కాలుని బాగు చేయలేము. కానీ ఎందుకు బాగు చేయలేరు? మీ అన్నయ్య అస్సలు మంచివాడు కాదు, ఒకవేళ అతనికి బాగు చేస్తే మళ్ళీ మేము మీ దగ్గర ఉండలేము. నువ్వు మా ఇద్దరిలో ఎవరినో ఒక్కరిని మాత్రమే ఎన్నుకోవాల్సి ఉంటుంది. మ్యాజిక్ గుడ్లు, నన్ను క్షమించండి, నాకు మా అన్నయ్యే కావాలి. మీరు నా అన్ని కోరికలు తీర్చారు, నేను మా అన్నయ్య అంత బాధపడుతుంటే చూడలేను. మ్యాజిక్ గులాబీ గుడ్లు పగిలిపోతాయి. కునాల్కి పూర్తిగా దయమైపోతుంది. కునాల్కి తన తమ్ముడు చేసిన త్యాగం చూసి చాలా సిగ్గుపడి అతన్ని క్షమించమని అడుగుతాడు. నువ్వు నన్ను క్షమించమని అడగకు కునాల్, నువ్వు నా బాతులను ప్రేమించు, వాటిని ఇబ్బంది పెట్టకు. కొన్ని నెలలు గడిచిపోతాయి, బాతులు మళ్లీ గుడ్లు పెడతాయి. ఈసారి కరణ్, కునాల్ ఇద్దరూ ఆ బాతుల్ని ఎంతో ప్రేమగా జాగ్రత్తగా చూసుకుంటారు. రెండు బాతులు కూడా 2 మ్యాజిక్ గుడ్లు పెడతాయి. అన్న తమ్ముళ్ళిద్దరూ ఎంతో సంతోషంతో తమ కోరికలు తీర్చుకుంటూ ఉంటారు.
అజయ్ తన అమ్మా నాన్నలకు ఒక్కడే గారాల కొడుకు. ముగ్గురూ కలిసి తమ పొలంలో పనిచేసుకునేవాళ్లు. కొద్ది రోజుల ముందే అజయ్ అమ్మా నాన్నలు చనిపోతారు. అప్పటి నుండి అజయ్ జీవితంలో ఒంటరివాడు అయిపోతాడు. అమ్మా నాన్నలు చనిపోయాక నాకు ఎలా అనిపిస్తుందంటే, నా జీవితంలో నాకు ఇంకేమీ మిగల్లేదని. నేను అర్థం చేసుకోగలను అజయ్, ఎంత ఒంటరివాణ్ణయిపోయాను నేను. ఇల్లు చూసుకోవాలా లేక పొలమా, ఏమీ అర్థం కావడం లేదు. అజయ్, మీ ఇంట్లో గ్యాస్ స్టవ్ చెడిపోయిందన్నావు కదా, దాన్ని రిపేర్ చేయించావా? చేయించలేదు. ఇప్పుడు నా దగ్గర స్టవ్ రిపేర్ చేయించేంత డబ్బు లేదు. ఒక కట్టెల పొయ్యి తయారు చేసుకోవాలనుకుంటున్నాను. అజయ్ తన సొంతంగా ఒక పొయ్యి తయారు చేసుకుంటాడు. కొద్ది రోజులు దీనిమీద అన్నం వండుకుంటే చాలు, తర్వాత కొత్త స్టవ్ కొనుక్కుంటాను. అజయ్ ఆ పొయ్యి మీద వంట చేసుకునే ప్రయత్నంలో ఒకసారి చెయ్యి కాల్చుకుంటాడు, ఒకసారి పొగ కారణంగా దగ్గుతూ ఉంటాడు. అలా ఉడికి ఉడకని భోజనం చేస్తుంటాడు. ఒకరోజు రాత్రి అజయ్ పొలం నుండి చాలా ఆలస్యంగా ఇంటికొస్తాడు. ఇంట్లో తినడానికి ఏమీ ఉండదు. ఆకలితో అజయ్ కడుపులో ఎలుకలు పరిగెడుతూ ఉంటాయి. అజయ్ ఏడుస్తూ తన తల్లిని గుర్తు చేసుకుంటాడు. అమ్మా, నువ్వు బతికుంటే నేను ఆకలితో పడుకునేవాణ్ణి కాదు. నేను ఎంత దురదృష్టవంతుణ్ణి. అజయ్ అలా ఏడుస్తూ కిచడీ చేసుకుంటాడు. దాన్ని తిని ప్రెషర్ కుక్కర్ పొయ్యి మీదే ఉంచి నిద్రపోతాడు. తర్వాతి రోజు ఉదయం, నిన్న రాత్రి నేను కిచడీ చాలా బాగా చేశాను, కొద్దిగా దాచుకుంటే ఈరోజు కూడా తినేవాణ్ణి. ఈ కుక్కర్ ఎంత బరువుగా ఎందుకుంది? నేనైతే రాత్రి కిచడీ మొత్తం తినేశాను కదా. అజయ్ కుక్కర్ తెరిచి చూసేసరికి ఆ కుక్కర్ నిండా కిచడీ నింపి ఉంటుంది. అజయ్ ఆశ్చర్యపోతాడు. కాని ఏమనుకుంటాడంటే, రాత్రి తనే పొరపాటున కిచడీ ఎక్కువ చేశానేమో అని. అజయ్ కిచడీ తిన్నాక మధ్యాహ్నం పొలంలో తినేందుకు కూడా తీసుకువెళ్తాడు. అజయ్, నువ్వు తెచ్చిన కిచడీ చాలా బాగుంది, ఇక నీకు వంట చేయడం పూర్తిగా వచ్చేసినట్టే. ఆ రోజు రాత్రి అజయ్ రొట్టెలు కూర వండుతాడు. కూర వండిన కడాయి పొయ్యి మీదే ఉండిపోతుంది. అజయ్ భోజనం చేయడం అయిపోయాక పొయ్యి మీద నుండి కడాయి తీసేసరికి కడాయిలో మళ్ళీ కూర నిండిపోయి ఉంటుంది. ఈరోజు నేను ఎంత కూర వండనేలేదే. తర్వాతి రోజు ఉదయం అజయ్ పప్పు వండుతాడు. మిగిలిన పప్పుని ఊర్లో వాళ్లకి పంచి పెడతాడు. అజయ్, నేను విన్నది నిజమేనా? నువ్వు ఊరి వాళ్లకి ప్రతిరోజు భోజనం పంచుతున్నావట? కొద్ది రోజుల ముందు నీ దగ్గర గ్యాస్ సిలిండర్ రిపేర్కే డబ్బులు లేవన్నావు. నీకు ఒక రహస్యం చెప్పమంటావా? పద, మా ఇంటికి వెళ్తాం. చూడు, ఇది మ్యాజిక్ పొయ్యి. దీనిమీద నువ్వు ఏది వండినా ఆ గిన్నెలోని భోజనం అయిపోనే అయిపోదు. పొయ్యి మీద నుండి గిన్నె దింపిన తర్వాతే ఆ గిన్నెలోని భోజనం పూర్తిగా ఖాళీ అవుతుంది. నువ్వు చెప్పింది చాలా బాగుందే, కానీ నువ్వు ఊరి వాళ్ళకి ఫ్రీగా భోజనం ఎందుకు పంచుతున్నావు? నువ్వు వాళ్ళ దగ్గర నుండి డబ్బు తీసుకోవచ్చు, పెద్ద ధనవంతుడి కావచ్చు. వద్దు జై, నాకు డబ్బు సంపాదించాలని లేదు. ఈ పొయ్యి నేను చాలా కష్టాల్లో ఉన్నప్పుడు నాకు సహాయం చేసింది. నాకు కూడా అలాగే ఇతరులకి సహాయం చేయాలనుంది. అవసరం ఉన్నవాళ్ళకి సహాయం చేస్తాను. నీకేమన్నా పిచ్చా? నా మాట విని నువ్వు ఒక హోటల్ ఓపెన్ చేయి. నేను నీ ఫ్రెండ్గా చెప్తున్నాను అజయ్, నీ మంచి కోసమే చెప్తున్నాను. జై అజయ్ కలిసి ఒక హోటల్ ఓపెన్ చేస్తారు. ఇద్దరూ బాగా సంపాదిస్తూ ఉంటారు. పెద్దగా కష్టపడకుండానే డబ్బు రావడంతో జై మనసులోకి స్వార్థం ప్రవేశిస్తుంది. ఆ మ్యాజిక్ పొయ్యిని తన సొంతం ఎలా చేసుకోవాలని ఆలోచిస్తాడు. అజయ్, నువ్వెప్పుడైనా ఇలా ఆలోచించావా? మనం ఒక్క పొయ్యితోనే ఇంత సంపాదిస్తున్నామంటే రెండు పొయ్యిలుంటే మనం ఇంకా ఎంత సంపాదిస్తామో. కానీ జై, దానికి ఎవరు గ్యారంటీ ఇస్తారు ఇంకో పొయ్యి కూడా దీనిలాగే మ్యాజిక్ పొయ్యి అవుతుందని? నువ్వు చేసి చూడు, ఎవరికి తెలుసు, నీ చేతుల్లో ఏదైనా మాయ ఉందేమో. అజయ్ ఇంకో పొయ్యి తయారు చేస్తాడు. కాని ఆ పొయ్యిలోని కట్టెలకి మంటలు అంటుకోగానే ఆ పొయ్యి ఒక్కసారిగా పేలిపోతుంది. ఇదేంటి ఇలా అయింది? నువ్వు దీన్ని దేనితో తయారు చేశావు? నేను దీన్ని కూడా అలాగే తయారు చేశాను, ఎలాగైతే నేను మొదటి పొయ్యిని తయారు చేశాను. రేపు మళ్ళీ తయారు చేయి. అజయ్ ఇంకో పొయ్యి తయారు చేస్తాడు. ఆ పొయ్యి కూడా అలాగే పేలిపోతుంది. జైకి కోపం వచ్చి అజయ్ మీద కేకలు వేస్తాడు. ఒక్క పొయ్యిని కూడా నువ్వు సరిగా తయారు చేయలేవా? అయితే ఏమైంది, ఇప్పుడు నీ దగ్గర ఒక పొయ్యి ఉంది కదా,
ఇంకా డబ్బు సంపాదించాలని పిచ్చి పట్టిందనుకుంటా నీకు. పిచ్చి నీకు పట్టిందేమో అజయ్, నాకు ఇంకో పొయ్యి ఇవ్వడం నీకు ఇష్టం లేదనుకుంటాను, అందుకే నువ్వు సరిగ్గా పొయ్యిని తయారు చేయట్లేదు. అజయ్ అక్కడి నుండి లేచి వెళ్ళిపోతాడు. అజయ్కి స్వార్థం లేదు, ఇంకా తన డబ్బుని జైకి తెలియకుండా దాచుకోవాలని లేదు. అజయ్ మళ్లీ ఇంకో పొయ్యి తయారు చేయాలి అనుకుంటాడు, కాని ఇది చివరి పొయ్యి అనుకుంటాడు. ఒకవేళ ఇది కూడా మంటల్లో పేలిపోతే మొదటి పొయ్యిని జైకి ఇచ్చేసి తను వ్యవసాయం చేసుకోవాలని అనుకుంటాడు. అజయ్ సరిగ్గా మొదటి పొయ్యిలాగానే చివరి పొయ్యి తయారు చేస్తాడు, హోటల్లో పెట్టి పాడుకుంటాడు. ఈ అజయ్ నా ఆశలన్నిటి మీద నీళ్లు చల్లేలా ఉన్నాడు. వీడిని నమ్ముకుంటే నేను ఎప్పటికీ సిటీకి వెళ్లి డబ్బు సంపాదించుకోలేననుకుంటాను. హోటల్లో కొత్త పొయ్యి ఉండటం జై చూసి దాన్ని తీసుకుని తన ఇంటికి వెళ్లిపోతాడు. తర్వాతి రోజు ఉదయం, అజయ్ బాబు లే, లే అజయ్ బాబు లే. ఏమైంది? జై ఊరు వదిలి అక్కడికో పారిపోయాడు. ఏంటి? జై ఇల్లంతా ఖాళీగా ఉంది. అతను తన మోటా ముళ్ళా సర్దుకొని సిటీ వైపుకి వెళ్ళిపోతూ కనిపించాడట, ఊరి వాళ్ళు చెప్పారు. అజయ్, జరిగిన దాన్ని నువ్వు తట్టుకోలేకపోతున్నావా? లేదు బాబాయ్, జయ్ అదృష్టాన్ని తలుచుకుంటే నాకు నవ్వొస్తుంది. ఎందుకలాగా? తను ఏమనుకున్నాడంటే మ్యాజిక్ పొయ్యిని ఎత్తుకు వెళ్ళి సిటీలో బోలెడు డబ్బు సంపాదించాలని. కాని ఆ మ్యాజిక్ పొయ్యి నేను రాత్రి మా ఇంటికి తీసుకెళ్లాను. దాన్ని చూస్తూ ఇంకో పొయ్యి తయారు చేసేందుకు ఆ పిచ్చోడు కొత్త పొయ్యి తీసుకుని పారిపోయాడు. ఆ పొయ్యికి మ్యాజిక్ ఉందో లేదో నాకు మాత్రం తెలియదు. జయ్ సిటీలో ఒక పెద్ద స్వీట్ షాప్ ఓపెన్ చేస్తాడు, పెద్ద పెద్ద బ్యానర్లు కట్టిస్తాడు పబ్లిసిటీ కోసం. ఎంతో సంతోషంతో, పూర్తి నమ్మకంతో కూర వండాలని అనుకుని పొయ్యిలోని కర్రలను అంటించే ప్రయత్నం చేస్తాడు. ఇంతకు ముందటి అన్ని పొయ్యల్లాగానే ఈ పొయ్యి కూడా మంట తగలగానే పేలిపోతుంది. జై పొయ్యిని చెదిరిపోయిన తన అదృష్టాన్ని చూస్తూ తల పట్టుకుని ఏడుస్తూ కూర్చుంటాడు.